లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. లక్ష్మీదేవి మన కోరికలను వరాలను తక్షణమే ప్రసాదించే దైవం. లక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధిస్తే ధనధాన్యాలు చేకూరుతాయని విశ్వాసం. మరి దీపావళి రోజున పాటించవలసిన నియమ నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున ఉదయం 5 నిద్రలేచి స్నానమాచరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే గడపకు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజ గదిని ముగ్గులతో తీర్చిదిద్దాలి. ముఖ్యంగా దీపావళి రోజున తెలుపు రంగు బట్టలు ధరించడం ఆనవాయితీ. తరువాత ఆకుపచ్చ రంగుతో గల లక్ష్మీదేవి పటాన్ని లేదా వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి ప్రతిమను పూజకు సిద్ధం చేయాలి. పూజలకు ఎర్రని అక్షంతలు, ఎర్రని పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులతో అమ్మవారిని ఆరాధించాలి. నైవేద్యంగా జామకాయలు, రవ్వలడ్డూలు, కేసరి, అరిసెలు వంటి పిండి పదార్థాలు సమర్పించి లక్ష్మీదేవి అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతేకాకుండా స్త్రీ సూక్తము, స్త్రీ లక్ష్మీ సహస్రనామం, భాగవతం, కనక దారాస్తవం వంటి పారాయణ స్తోత్రాలతో అమ్మవారిని ఆరాధించాలి. అందులో ముఖ్యంగా భాగవతంలోని నరకాసుర వధ అధ్యాయాన్ని పారాయణం చేయవలసి ఉంటుంది. దీపావళి నాడు లక్ష్మీదేవిని ధ్యానించి వైశాఖ కనక మహాలక్ష్మీదేవి, అష్టలక్ష్మి దేవాలయం, కొల్హాపూర్ వంటి ఆలయాలను దర్శించుకుంటే, దీపావళి నాడు లక్ష్మీదేవిని ధ్యానించి విశాఖ కనక మహాలక్ష్మీదేవిని, అష్టలక్ష్మి దేవాలయాన్ని, కొల్హాపూర్ వంటి ఆలయాలను దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు వెలువిరుస్తాయని విశ్వసిస్తారు. ఈ రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.